సత్యాన్ని బరాబర్ నేను నిరూపిస్తా. నీ అవినీతిని నేను చెప్పడం కాదు, మీ కేసీఆర్ గారే, ముఖ్యమంత్రి గారే మీ అవినీతిని గుర్తుపెట్టి ఎమ్మెల్యే జోగురామన్న అడ్డగోలుగా వేలాది కోట్లు పోగేసుకుంటున్నాడని ప్రజలంటుంటే ప్రజల మాట విని ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రివర్గం నుంచి నిన్ను ఉఫ్మని ఊదేసిండు. నీకు రెండవసారి క్యాబినెట్ లా మంత్రివర్గంలో నిన్ను తీసుకోలేదు. నువ్వు అడవులకు పోయి ఏడ్చినావు, కొన్ని రోజులు కనిపించలే. ఎమ్మెల్యే జోగురామన్న గారు నిన్ను ఎట్లయితే కేసీఆర్ మంత్రి పదవి నుంచి పీకేసిండో, ఎమ్మెల్యే పదవి నుంచి పీకేయడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారో, నీ అవినీతి అక్రమాల చిట్టంతా కూడా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ కి ఇవ్వడానికి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నేను ప్రశ్నిస్తే నా మీద క్రిమినల్ కేసులు పెడతా అంటున్నావు, అరెస్ట్ చేపిస్తా అంటున్నావు. జోగురామన్న గారు నా మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెడతావు? కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినవి ఇన్నిసార్లు అని అడిగినందుకు క్రిమినల్ కేసులు పెడతావా? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టి ఎరేని చేతగాని దద్దమ్మ సన్నాసి జోగురామన్న గారిని అన్నందుకు కేసులు పెడుతున్నావా? ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు జోగురామన్న గారు? పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు ఆదిలాబాద్ ప్రజలకి? మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు ఇస్తా అని నువ్వు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవ్వనందుకు అడిగినందుకు హామీలపై ప్రశ్నించినందుకు క్రిమినల్ కేసులు పెడతావా నా మీద? ఆదిలాబాద్ లో నీ కొడుకులు నువ్వు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు నా మీద క్రిమినల్ కేసులు పెడతావా? జోగురామన్న గారు ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కోసం లోన్లు ఇవి అడిగినందుకు నన్ను నా మీద క్రిమినల్ కేసులు పెడతావా? అంటే ప్రజాస్వామ్యంలో అడిగిన ప్రతి ఒక్కరిని గొంతు నొక్కేటువంటి నిరంకుశ వైఖరి ఎమ్మెల్యే జోగురామన్నది. ఇంకా ఎమ్మెల్యే జోగురామన్న ఏమన్నావు? కంది శ్రీనివాసరెడ్డి నీ హత్యకు ప్రణాళిక వేస్తున్నాడని చెప్తావా? ప్రజలందరూ నీ ప్రెస్ మీట్ విని నవ్వుకుంటున్నారు. 15 సంవత్సరాలుగా 200 మందికి పైగా నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు బనాయించి వాళ్ళని లోపలేసి బోరజ్లో ఉన్న కిషన్రెడ్డి గారి మీద, వీపాయగూడెంలో నారాయణ రెడ్డి గారి మీద, అనేక రకాలైనటువంటి వ్యక్తుల మీద అక్రమంగా వాళ్ళని జైలుకు పంపించి అందరి మీద పోలీసుల దౌర్జన్యం చేసినటువంటి నీచమైన సంస్కృతి, నీచమైన చరిత్ర ఎమ్మెల్యే జోగురామన్న చెందుతుంది. అట్లాంటిది ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే దొంగనే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు చేసి నీ స్థాయిని నీచంగా దిగజార్చుకున్నావు జోగురామన్న.